ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు చేసి విచారణ పేరుతో హడావుడు చేసి 48 గంటల్లో మంత్రిత్వ శాఖను తీసేసి ఆ తర్వాత మంత్రివర్గం నుండే తొలగించిన కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత ఈటెల మాటలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ఫైరవ్వగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కరీంనగర్ జిల్లా నేతల నుండి ఈటెలను సస్పెండ్ చేయాలన్న సంతకాలు సేకరించిన పార్టీ అధిష్టానం ఆ సిఫారసు ఆధారంగా పార్టీ నుండి బహిష్కరణ ప్రకటన చేయనుంది. అయితే నేరుగా పార్టీ నుండి బహిష్కరిస్తే ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న అనుమానాలు కూడా పార్టీని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే పార్టీ నేతలతో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామాకు డిమాండ్ చేసి ఆ తర్వాత బహిష్కరణ వేటు వేయాలన్న ఆలోచన కూడా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సీఎం కేసీఆర్ బుధవారం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.